రైతుకు కావాల్సిన వనరులు రోడ్లు గాని ఇక్కడ ఉన్న ఒక సబ్సిడీలు గాని రైతుకు సబ్సిడీలు అది అందియడానికి దొరకు ఆయన వల్ల గాలే వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతాడు రైతే రాజు అంటాడు రైతుకు మాత్రం ఏం చేసింది లేదు ఎవ్వరికేం చేసింది లేదు ఏమన్నుంటే సెక్రటరీ అంటాడు ఏమన్నుంటే బిహార్ అంటాడు రాజస్థాన్ అంటాడు పంజాబ్ అంటాడు బయట పంచిపెట్టడానికేనా తెలంగాణ ప్రజలు ఇంత పట్టం కట్టి ఇన్ని కోట్లు ఇదంతా దోసుకునేదంతా బయట పంచిపెట్టడానిక తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణకు పెడితే అందరు సంతోషపడతారు సంతృప్తి కూడా ఉంటది అందుకని ఈసారి కేసీఆర్ కు ఎవరు ఓటు వేయడానికి సిద్ధం లేరు కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికి ఎలర్జీ ఇప్పుడుగా ఆయన ఇప్పుడు రుణమాఫీ చేసిండు అంటారు రుణమాఫీ ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి చేయనోడు ఇవాళ ఎందుకు ఎలక్షన్ కోసం చేసింది అదే అంటున్నారు అది దాని ఏదో మా రైతుల మీద ప్రేమ కొద్ది కాదు ఈ జనం మీద ప్రేమ కాదు కేసీఆర్ కి అసలు తెలంగాణ మీద ప్రేమ లేదు ఒకవేళ అలాంటి ప్రేమ ఉంటే మాత్రము ఇక్కడ కంది పంచిపెట్టకు ఇక్కడ పంచిపెట్టకు ఈడ పంచిపెట్టడానికి ఎక్కడికో పోయి పంజాబ్ పోయి పంచిపెట్టాలి రాజస్థాన్ పోయి పంచిపెట్టాలంటే అక్కడ వెళ్ళి అక్కడ పంచిపెట్టాలి ఇక్కడ పైసలు కొత్త పోయి అక్కడ పంచిపెట్టడానికి ఆయన సంతం కాదు ఆయన ఇంట్లో కావు ఇవన్నీ ఈసారి కేసీఆర్ కు ఎట్లాగా ఓడియడానికి అందరి అది